రేపు సివిల్ సప్లైస్ కూడా నేను మంత్రి చేసిన నా మీద ఒక ఆరోపణ వస్తుంది, నువ్వు మీరు చేస్తారు రేపు రేపు. మేము 2014లో సీఎం గారు 10 కిలోల బియ్యమేలని చెప్పి ప్రతిపాదన పెట్టింది, 10 కిలోల బియ్యమేల వ్యక్తికి అని ప్రతిపాదన పెడితే అన్నాకి ఇంత బియ్యం అక్కడ ఉంటే ఉండవు, 8 కిలోలు అన్న తర్వాత 6 కిలోలు అని మరి బియ్యం నిండుకునేప్పుడు మేము కొంత రైస్ మిల్ దగ్గర బియ్యం తీసుకున్నాం. తీసుకునే క్రమంలో ఎక్కడ కూడా మేము అప్పుడు కొత్తగా రాష్ట్రం ఏర్పడింది, బౌండరీస్ తెలియదు, 2014 మీకు తెలుసు జూన్ 2 మేము కొన్ని బియ్యం కొన్నాం. బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం మెరిక పెట్టింది ఏంటంటే మీరు ఎంఎస్పీలో కొనలేదు, ఎంఎస్పీ సర్టిఫికేట్ కావాలలేదు, ఎంఎస్పీ సర్టిఫికేట్ కావాలంటే మేమన్నా ఎక్కడ చేస్తాం ఇప్పుడు ఎంఎస్పీ సర్టిఫికేట్లు, కొత్త రాష్ట్రం అయింది మాకు, బౌండరీసే మాకు లేవు, మాకు అనేక రాష్ట్రాల నుంచి వచ్చే ఆస్కారం ఉండొచ్చు. దయచేసి ఒకవేళ మీరు మా బియ్యాన్ని మీరు కేంద్రం వెబ్సైట్ తీసుకున్నది కాబట్టి మీరు ఒకవేళ నీకు నచ్చకపోతే మా బియ్యం మాకు ఇది తప్ప, ఎందుకంటే లేకపోతే మాకు బియ్యాన్ని అలకడి చేసే కోట ఉంది కాబట్టి మా బియ్యం మాకు ఇది తప్ప అని చెప్పి నేను మా వినోద్ కుమార్ ఎంపీ గారు మా ఎంపీల బృందం ఒక 20 టైమ్స్ రామ్విలాస్ పాశ్వాన్ దగ్గరికి పోయినాం. దాంట్లో కనుక నేనేమైనా తప్పు చేస్తే నేను ఏ శిక్ష కానీ సిద్ధంగా ఉన్నాను. రైస్ మిల్ నుంచి వెళ్ళి సేకరించిన బియ్యాల్లో రైస్ మిల్లు గంత అంతకుముందు కూడా ఆరోపణ చేసింది, అడుగుతా ఉన్నా ఇది కూడా ఇది మంచిది కాదు. ఈటల రాజేంద్ర అంటోడిని ఈటల రాజేంద్ర అంటోడు ప్రేమకు లొంగుతుండే పాపం, నేను నన్ను కొంచెం మంచిగా చేస్తే తమ్మి అంటే నేను లొంగుతుండే ఉబ్బిపోతుంటుంది, కానీ ఇవాళ నువ్వు ఈటల రాజేంద్ర మీద గిట్లా గిట్లాడి చర్యల ద్వారా నేను లొంగను, నేను నువ్వు కేసులు పెడతావు జైలుకు పంపిస్తావు పోతా, నేను ఇంకా నా మొత్తం బిజినెస్ అన్ని సీజ్ అయిపోతాయి పోతామే. ఇవాళ నేను లాస్ట్ నేను వచ్చినప్పుడు కట్టుబాటుతో వచ్చిన, మా నాయన ఏదో అమ్మితే కొంత భూమితో వచ్చిన, నేను మళ్ళీ గాస్ తాగి పోవడానికి కూడా సిద్ధపడ్డాక తప్ప నా ఆత్మను మాత్రం అమ్ముకుని ప్రయత్నించాను, నా ఆత్మను అమ్ముకుని ప్రయత్నించాను. ఇది భూములకు సంబంధించి మీకు ఈ దివాన్ కమిటీ రిపోర్ట్ ఇస్తా, నిన్న కలెక్టర్ గారు ఇచ్చింది మీకు ఆల్రెడీ ఇప్పటికే వచ్చింది. ఇంతకు మిక్కిలి నేను ఇంకొక ఫైనల్ ఒక మాట చెప్తున్నాను, పదే పదే నా మీద ఇన్ని 100 కోట్ల రూపాయలని ఎట్లా వచ్చినాయి బంగారు గుడ్లు పెట్టినాయని. నేను 86లో పోల్ట్రీ ఫార్మ్ అండి, పెద్ద పోల్ట్రీ ఫార్మ్ అండి. 96లో మా మిత్రుడు ఎంపీ పార్లమెంట్ సభ్యుడు రంజిత్ రెడ్డి కూడా పోల్ట్రీ ఫార్మర్. దీంట్లో హ్యాచరీ ఉంటుంది, ఫీడ్ ఉంటుంది, లేయర్స్ ఉంటాయి, బ్రాయిలర్స్ ఉంటాయి, అనేక ఉంటాయి. పోల్ట్రీ అనగానే ఏదో దిక్కుమాలి ఏరుకది అది కాదు, అది ఇలా వాళ్ళ కంపెనీ టర్న్ ఓవర్ ఒక 1600 కోట్లు. మా స్నేహ రామరెడ్డి గారు ఉంటారు, వాళ్ళ కంపెనీ టర్న్ ఓవర్ 2600 కోట్లు. ఒక పోల్ట్రీ అనేటువంటి రంగంలో ఈ దేశంలో 10,000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలు కూడా ఉంటాయి. ఇవాళ నేను పెట్టిన కంపెనీ, రేపు నా కంపెనీ అది 300 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉండేటువంటి కంపెనీ, అది సంవత్సరానికి ఒక 300 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉండే కంపెనీ. ఇట్లాంటి కంపెనీలలో నీకు డబ్బులు ఎక్కడ చేస్తానంటే, ఇప్పుడు ల్యాండ్స్ కొంట, ఇప్పుడు నేను కూర్చున్న ల్యాండ్ ఇక్కడ నేను కూర్చున్న ల్యాండ్ నేను 100,000 రూపాయలు కొనుక్కున్నా, ఇవాళ కోట్లలో అయింది. మీకు తెలియదా, మీరు ఫామ్ హౌస్లో ఉంటారు, మీరు గజ్వేల్కి పోయి అక్కడ ఫామ్ హౌస్లో కొన్నప్పుడు మీరు ఎంత కొన్నారు, మీరు 100,000 రూపాయలు కొన్నారు, 200,000 రూపాయలు కొన్నారు, ఇవాళ 1,000,000 రూపాయల విలువ అవుతుంది. అంటే ఎప్పుడో రూపాయి సంపాదించి ఒక 50 ఎకరాల భూమి కొనుక్కుంటే, 20 ఎకరాల భూమి కొనుక్కుంటే అది 100 కోట్ల రూపాయలు, ఇప్పుడైతే 30 ఏళ్ళ క్రితం కొనుక్కుందని దాన్ని విలువ కట్టేటువంటి పద్ధతి, దాని మీద ఆధారపడి మాట్లాడడం అనేది ఎంత బాధ కనిపిస్తుంది చెప్పండి. నేను ఇప్పుడు కూడా అడుగుతున్నా, ఇప్పుడు మా ప్రభువుని అడిగిన మా మల్లారెడ్డి గారు వరగల్లో నేను అమ్ముకున్న ఫామ్ మీ కళ ముందు ఉంటుంది ఎప్పుడు అడగండి, మీ కాన్స్టిట్యూన్సీలో చిరాసాగర్లో అమ్ముకున్న ఫామ్ ఉంటుంది మీరు ఎప్పుడు అడగండి, నేను మనోరాబాద్లో అమ్ముకున్న ల్యాండ్ ఉంటుంది మీరు ఎప్పుడు అడగండి, మీరు నిమ్మనగూడలో కట్టుకున్న ఫామ్ అమ్ముకున్నాను మీరు ఎప్పుడు అడగండి. నేను ఇవన్నీ చెప్తున్నా కదా మీకు, ప్రతినిత్యం ఫామ్ హౌస్లో కూర్చుంటే మా చుట్టుపక్కల రైతులు వస్తారు, కొన్ని 100 గ్రామాలలో ఆ మక్కలిచ్చే రైతులు ఉండే, ఈటల రాజేంద్ర అంటోడు ఎప్పుడు తినేదో ఎప్పుడు పండుకునేదో, కాళ్ళలే తిని కాళ్ళలే పండుకొని శ్రమని నమ్ముకున్నాను నేను. కొన్ని 10ల సంఖ్యలో కోళ్ళ ఫారం కూడా పెట్టించిన, నేను మల్లారెడ్డి కూడా కోళ్ళ ఫారం పెట్టించిన, అక్కడ మా అనంతరెడ్డి కూడా కోళ్ళ ఫారం పెట్టించిన, అక్కడ అంటే అక్కడ పనిచేసిన వాళ్ళం తప్ప గప్పుడెప్పుడో కొనుక్కున్నటువంటి భూములు ఇప్పుడు నేను అమ్ముకున్నది 4 కోట్లకు అమ్ముకున్న వర్గాల్లో ఇలా అది 50 కోట్లైంది 60 కోట్లైంది అంటే నాకు చెప్పండి. నేను పార్టీ కోసమో దేనికోసమో ఇది అమ్ముకున్నా అని చెప్పుడు అంటలేను నేను.